మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఏదో ఒక పదం పొరపాటుగా చెప్పి ట్రోల్ కు గురవుతుంటారు. యథావిధిగా ఈసారి పెట్టిన ప్రెస్ మీట్ లోనూ ఆయన టంగ్ స్లిప్ అయ్యారు. 100 రోజుల చంద్రబాబు పాలనపై మాట్లాడిన జగన్ తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి ఎందుకు తీసుకొచ్చారో వివరిస్తూ నోరు జారారు. ఆయన చెప్పే విషయాలన్నీ స్క్రిప్టెడే అయినా కొన్ని పదాలను పలకడం ఇంకా సరిగ్గా రావడం లేదు పాపం. వారు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ తో పాటు, వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్, వాళ్ళు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్ నెయ్యితో పాటు వాళ్ళు ఎన్ఏబిఎల్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి, అంటే ఎన్ఏబిఎల్ అంటే నేషనల్ అక్రెడిషన్, నేషనల్ అక్రెడిషన్ ఎన్ఏబిఎల్ నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్, నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకొని రావాలి. తిరుమల బోర్డు మెంబర్ల ఎంపిక వైబీ సుబ్బారెడ్డి గురించి మాట్లాడుతూ, ఆయన 45 సార్లు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారని, ఆయన సూపర్ స్వామి అని తిరుమల ఈవోగా అంతకు మించిన భక్తుడు ఉండడన్నారు. అక్కడే ఉన్న రిపోర్టర్లు గురుస్వామి అంటారని చెప్పడంతో ఆ పదాన్ని కరెక్ట్ చేసుకున్నారు జగన్. ఈవెన్ టిటిడి బోర్డు మెంబర్ కూడా వైవి సుబ్బారెడ్డి గురించి కూడా మాట్లాడాల్సి వస్తే 45 సార్లు ఆయన అయ్యప్ప మాలకు పోయినాడు తెలుసా, 45 సార్లు పైన ఆయన అయ్యప్ప మాల వేసుకున్నాడు ప్రతి సంవత్సరం. అంతకన్నా గొప్ప వ్యక్తి ఎవడన్నా టిటిడి బోర్డు మెంబర్ కాగలుగుతాడో చెప్పండి, అంతకన్నా భక్తుడు ఎవడన్నా ఉంటాడో చెప్పండి. 45 సార్లు టిటిడి మా అయ్యప్ప మాల వేసుకొని, అది సాముల్లో కూడా ఏంది సూపర్ స్వామి, గురుస్వామి స్టేజ్, కరుణాకర్ రెడ్డి కూడా ఈక్వలీ రెప్యూటెడ్ మ్యాన్. ఆ తర్వాత చంద్రబాబు దేశంలో ఉన్న ఆలయాలను ధ్వంసం చేయించాడని ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో జీర్ణ వ్యవస్థలో ఉన్న ఆలయాలకు వైసీపీ హయాంలోనే పునరుజ్జీవం వచ్చేలా మరమ్మతులు చేశామని చెప్పడానికి అష్టకష్టాలు పడ్డారు. జీర్ణావస్థ అనేందుకు నోరు తిరగక జీర్ణ వ్యవస్థ అని పలికారు. ఇవి గమనించిన ట్రోలర్స్ ఊరికే ఉంటారా మరి జగన్ ను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. మఠాధిపతులందరితో కూడా విద్వత్ సదస్సులు నిర్వహించింది కూడా మేమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఇలా మఠాధిపతులతో విద్వత్ సదస్సులు నిర్వహించే కార్యక్రమం ఎప్పుడు జరగల. తిరుమల లడ్డూ కాంట్రవర్సీ గురించి మాట్లాడిన జగన్ ఇదంతా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ అని ఆరోపించారు. దేవుడిని కూడా రాజకీయానికి వాడుకున్న చంద్రబాబు వంటి దుర్మార్గుడు ఇంకెక్కడ ఉండబోడన్నారు. లడ్డూ తయారీలో వాడే పదార్థాలకు 3 దశల్లో క్వాలిటీ చెక్ ఉంటుందని, వాటిలో పాస్ అవ్వకపోతే వాటిని లడ్డూ తయారీకి వాడే ఛాన్సే లేదన్నారు. తమ హయాంలో 18 సార్లు అలా రిజెక్ట్ అయ్యాయని, అలాంటిది నెయ్యిలో కల్తీ జరుగుతుందన్న విషయం ఇప్పుడెందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. 100 రోజుల పాలనలో ప్రభుత్వం అమలు చేయని హామీల గురించి ప్రశ్నిస్తారని, ఇలాంటి నీచ రాజకీయాలకు తెరతీస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీకి సిజెఐకి ఈ విషయంపై లేఖ రాస్తానని తెలిపారు. ఆర్ ఇఫ్ ద శాంపుల్ ఇస్ ఎక్స్ట్రాక్టెడ్ బై యూజింగ్ ద గేబర్ వేబుల్ బర్న్ట్రాప్ ఆర్ స్కిమిడ్ బాన్స్కీ రాస్గాల్ మెథడ్స్. For more videos like this, subscribe Big TV channel.